కార్మికుల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. మెదక్ జిల్లా చేగుంట మండల కేంద్రంలో బీడీ కార్మికులు ఆందోళన చేశారు. బీడీ కార్మికులకు చేగుంట ఎంపీపీ మసూల శ్రీనివాస్ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్, ఎంపీపీ శ్రీనివాస్ మాట్లాడుతూ బీడీ కార్మికులపై కేంద్ర ప్రభుత్వం పొగాకు ఉత్పత్తుల నియంత్రణ నిషేధ చట్టంతో దేశవ్యాప్తంగా సుమారు 3 కోట్ల మంది కార్మికులు వీధిన పడే దుస్థితి వస్తుందన్నారు. చేగుంట, నార్సింగి మండలాలకు చెందిన 200 మంది బీడీ కార్మికులు ఏఐటియుసి కార్మిక సంఘం ఆధ్వర్యంలో స్థానిక దేశాయ్ బీడీ కంపెనీ నుండి పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. కార్మికుల పొట్టకొట్టే చట్టాలను బీజేపీ ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని, లేని ఎడల పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామన్నారు. సంఘీభావం తెలపడానికి వచ్చిన ఎంపీపీ శ్రీనివాస్ కి కొందరు మహిళలు బీడీ పెన్షన్ రావడం లేదని తెలపగా ఉన్నత అధికారులతో మాట్లాడి పెన్షన్ వచ్చే విధంగా చేస్తామని హామీ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం మరి బీడీ కార్మికులపై చేస్తున్న వ్యతిరేక విధానాలను ఖండిస్తూ మరి బీడీ కార్మికులకు మరి చేగుంట మండలి తరఫున ఎంపీపీ గారి మద్దతు తెలపడం జరుగుతుంది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వాలు ఎన్నో రైతులకు కావచ్చు, ఇటు బీడీ కార్మికులకు కావచ్చు, మరి ఇది వంట గ్యాస్ కావచ్చు, పెట్రోల్ కావచ్చు, డీజిల్ కావచ్చు, ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు పబ్లిక్ వ్యతిరేకంగా, ప్రజలకు వ్యతిరేకంగా పోతున్న ప్రభుత్వం ఏది కూడా, రైతులతో పెట్టుకున్న ప్రభుత్వం, బీడీ కార్మికులతో పెట్టుకున్న ప్రభుత్వం ఏది కూడా గతంలో చూసాము, ఏది కూడా ఉండదు, ఉండబోదు. అదేవిధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారు ఎన్నో సంక్షేమ పథకాలు పెడుతున్నాడు. మరి బీడీ కార్మికులకు బీడీ పింఛన్లు పెట్టి మరి ఎన్నో పింఛన్స్ ఇస్తున్నాడు. మరి అదేవిధంగా మిషన్ భగీరథ, ఇంటి దగ్గర నల్లిపంగ నల్ల నీళ్లు, అలాంటి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాడు. ఉచిత కరెంటు, మరి ఉచిత బియ్యం, ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్న సందర్భంలో మరి ఎన్డీఏ ప్రభుత్వం ఇలాంటి పేద ప్రజలను అంకజొక్కే విధంగా చేస్తే మరి ఏ యొక్క కార్మికుడు కానీ కర్షకుడు కానీ ఎవ్వరూ ఊరుకోరు. మరి ఇది సమాధానం రాబోయే గతంలో ఉన్న విధంగా ఇది మళ్ళా ఇదే విధంగా ఎన్డీఏ ప్రభుత్వానికి బుద్ధి చెప్తారు ప్రజలని తెలియజేస్తున్నారు. కోట్పా చట్టము తీసుకువచ్చి బీడీ కార్మికుల బ్రతుకులను అగమ్యగోచరంగా తయారు చేసే పరిస్థితి తీసుకువచ్చారు. అదేవిధంగా భారతదేశంలో 1,20,00,000 మంది బీడీ పరిశ్రమ మీద ఆధారపడి జీవిస్తున్న కుటుంబాలున్నాయి. రోజు పొగాకు పండించే రైతులు ఒక 50,00,000 మంది కార్మికులు పనిచేస్తా ఉన్నారు. అదేవిధంగా ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఉత్తరాంచల్, ఒరిస్సా అనేక రాష్ట్రాల్లో తులికాలు తెప్పే కార్మికులు 40,00,000 మంది కార్మికులు పనిచేస్తా ఉన్నారు. దేశవ్యాప్తంగా ప్రత్యక్షంగా పరోక్షంగా 3 కోట్ల మంది బీడీ పరిశ్రమ మీద ఆధారపడి జీవిస్తా ఉన్నారు. బీడీ పరిశ్రమ అనేక ఆంక్షలు విధిస్తూ ఈ ప్రభుత్వము బీడీ కార్మికుల నోట్లో మట్టి కొట్టే ప్రయత్నం చేస్తా ఉన్నది. ఇది కార్మిక కర్షక ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈరోజు చేగుంట మండల కేంద్రంలో ఏఐటిసి జాయింట్ యాక్షన్ కమిటీ కార్మిక సంఘాల తరఫున ధర్నా కార్యక్రమం వెళ్ళడము ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ యొక్క కార్మిక వ్యతిరేక విధానాలను వెంటనే ఈ కేంద్ర ప్రభుత్వం విరమించుకోవాలని ఏఐటిసిగా, సిపిఐ పార్టీగా, జాతీయ కార్మిక సంఘాల తరఫున మేము కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. లేకుంటే చలో హైదరాబాద్ కార్యక్రమం, చలో ఢిల్లీ కార్యక్రమం కూడా జరుగుతా ఉన్నది. ఈరోజు గత 4 నెలల నుంచి రైతులు, లక్షలాది మంది రైతులు ఢిల్లీలో నల్ల చట్టాలు ఎత్తివేయాలని చెప్పేసి తెలియజేస్తున్నా ఈ ప్రభుత్వం నిరెత్తినట్టుగా వేరేస్తా ఉన్నది. కాబట్టి ఈ బీజేపీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను మానుకోవాలని చెప్పి, విరమించుకోవాలని చెప్పేసి, ఆంక్షలను వెంటనే వెనక్కి తీసుకోవాలని, కోట్పా చట్టాలను వెంటనే వెనక్కి తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేకపోతే ఢిల్లీ చేరుకొని పెద్ద ఎత్తున కార్యక్రమం చేపడతామని జాతీయ కార్మిక సంఘాల పక్షాన, ఏడీ పక్షాన, బీడీ కార్మికుల పక్షాన ఈ నరేంద్ర ప్రభుత్వాన్ని, ఎన్డీఏ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను, నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు, నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్, అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్, ECL X Road, హైదరాబాద్. Call to 9100885512, 91008855.